గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ విశ్వ గారు, దర్శి గారు అండ్ తిరువీరు గారు. నేను మా ఫ్రెండ్స్కి ఒక రిప్రజెంటేటివ్ లాంటి వాడినే. మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాం, 5 మెంబర్స్ ఉన్నాం. మాకు ఎక్కువగా మూవీస్ గురించి డిస్కషన్స్ అవి బాగా జరుగుతుండేవి. సో అంటే ఎలాంటి మూవీస్ తీయాలి, ఎలాంటి ఎనాలిసిస్ అలాంటివన్నీ జరుగుతుండే. అంటే 12 Angry Men, రోప్ సినిమా, రషోమ్యాన్ ఇలాంటివన్నీ చూసినప్పుడు వాటి స్క్రీన్ ప్లేల గురించి, వాటి గురించి మాట్లాడేవాళ్ళం. ఎక్కువ మేకింగ్ గురించి మాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో రోప్ సినిమా గురించి తెలుసుకున్నప్పుడు, ఇది ఒక 10 కట్స్లో ఈ మూవీ తీశారు, మనం కూడా ఏదైనా చేసేయచ్చు. అంటే మన 5 గ్రాములు కొంచెం కొంచెం డబ్బులు వేసుకుంటే, కొంత మనీ పూల్ చేస్తే ఒక మూవీ తీసేయచ్చు అని ఒక వేగ్గా కొంత ప్లాన్ చేసుకుని మేము అలా ఒక స్టోరీ గురించి చూస్తున్న టైంలో, మాకు క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ కత్తి మహేష్ గారు, ఈరోజు యాక్చువల్గా కత్తి మహేష్ గారి గురించి మేము ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి. ఫస్ట్ మాకు కత్తి మహేష్ గారి నుంచే అబ్బాయి తెలిసాడు మాకు. సో అలా కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయిన తర్వాత మేము మాట్లాడుతున్నప్పుడు అతనితో డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఒక యూనిక్ పాయింట్ తీసుకున్నాడు, దాన్ని సినిమాటిక్గా మంచి స్క్రీన్ ప్లేతో బాగా రాశాడు ఇతను. సో దీన్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇంతకుముందు ఎలా అయితే వేగ్గా అనుకున్నావో, చాలా ఈజీగా తీసేసి అనుకున్నావో, అంత ఈజీగా కాదని మాకు తెలిసింది ఈ సినిమా తీస్తూ కంటిన్యూ చేస్తున్నప్పుడు. బట్ మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు, మనం సినిమా అయితే కంప్లీట్ చేసాం, ఇలా అవుతుండేది. అవుతున్నప్పుడు విశ్వక్ గారు, ఇలా దర్శి అండ్ తిరువీర్ గారు ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో 15th మూవీ రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి. థ్యాంక్స్ అలాట్.